ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పవన్ కళ్యాణ్ పిఠాపురమే ఎందుకు ఎంచుకున్నారు? కారణాలు ఏమై ఉండొచ్చు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. పోయినసారిలా కాకుండా ఈసారి 1 చోట నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. ఒకనాడు అన్న చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం తరపున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన వంగ గీత నేడు వైఎస్ఆర్సీపీ తరపున పవన్ కళ్యాణ్ను ఢీకొంటున్నారు. మరి పిఠాపురం ఓటర్ను నాడిని పవన్ కళ్యాణ్ పట్టుకోగలరా? ఈ నియోజకవర్గ చరిత్ర ఏం చెబుతుంది? అధికార పార్టీలకు ఓటమి. ఒకనాటి సంస్థానమైన పిఠాపురంలో 1989 తర్వాత కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు. 1994 తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా విజయాన్ని చూడలేదు. దాదాపు అన్ని ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పులు వెలువడటం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. 1999 పిఠాపురం అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించిన టీడీపీ నేత సంగిశెట్టి వీరభద్రరావు రెబలగా బరిలోకి దిగి ఇండిపెండెంట్గా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కనిపించింది. 2004 రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభావం కనిపించగా పిఠాపురంలో మాత్రం బీజేపీ అభ్యర్థిగా పెండం దొరబాబు విజయం సాధించారు. ఆయనకు అప్పుడు టీడీపీ మద్దతు ఉందని ఊహలు. 2009 ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగగా ప్రజారాజ్యం తరపున వంగ గీత స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ 2 స్థానాలు దక్కించుకోగా అప్పటి అధికార పక్షం కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం 3వ స్థానానికి పరిమితమయ్యారు. 2014 మళ్ళీ టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ రెబలగా బరిలోకి దిగి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి పోతుల విశ్వం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. గెలిచిన తర్వాత వర్మ మళ్ళీ టీడీపీలో చేరారు. ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా వ్యవహరించారు. ఇలా చాలా ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు పిఠాపురంలో ఓడిపోతూ రావటం ఒక ఆనవాయితీగా ఉంది. కానీ 2019 ఎన్నికల్లో ఆ ట్రెండ్కు బ్రేక్ పడింది. 20 సంవత్సరాల ఆనవాయితీకి ముగింపు పలుకుతూ ఓటర్లు 2019 వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. నాడు 14,992 ఓట్ల మెజారిటీతో పండెం దొరబాబు గెలిచారు. దాంతో 1994 తర్వాత తొలిసారి పిఠాపురం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రాతినిధ్యం వహించినట్లు అయింది. 2024 ఎన్నికల్లో గెలిచిన పిఠాపురం నుంచి 2వ సారి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో వంగం గీత ఉన్నారు. విలక్షణ తీర్పుకు కేంద్రంగా పిఠాపురం. సమస్థానాల కాలం నుంచి పిఠాపురం ప్రాధాన్యత ఉంది. పిఠాపురంతో పాటుగా కాకినాడ అభివృద్ధిలోనూ పిఠాపురం జమీందారులదే పెద్ద పాత్ర. నేటికీ కాకినాడలోని విద్యా సంస్కృతి రంగాల్లో పిఠాపురం సమస్థానాసుల ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికంగానూ పిఠాపురం ప్రాధాన్యత కలిగిన కేంద్రం. పాదగయ, దత్తక్షేత్రం వంటి వాటితో పాటుగా గోపాల్ బాబా ఆశ్రమం వంటి వాటికి మహారాష్ట్ర, ఒడిశా వంటి చోట్ల నుంచి కూడా వేలాది మంది భక్తులు కదలివస్తుంటారు. 2009 పూర్వం ఈ నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు మండలాలు మాత్రమే ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒకనాటి సంపర నియోజకవర్గంలో భాగమైన యూ కొత్తపల్లి మండలం పిఠాపురంలో చేరింది. దాంతో మెట్ట, డెల్టా ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు కూడా పిఠాపురం పరిధిలోకి వచ్చేసింది. కొన్నేళ్ల క్రితం గొల్లప్రోలు నగర పంచాయతీ అయింది. మొత్తం మీద 2 మున్సిపాలిటీలు, 3 మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 242 పోలింగ్ కేంద్రాల్లో 90,000 మంది అర్బన్ ఓటర్లు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కులాల వారీగా చూస్తే కాపులు ఎక్కువగా పిఠాపురంలో యూ కొత్తపల్లి మండలంలో చేరిన తర్వాత బీసీల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కాపు నేతల వైపు ఇక్కడ ఓటర్లు మగ్గు చూపుతూ ఉంటారు. 1972 తర్వాత చూస్తే వర్మ 2014 మినహాయింపు కాపు నేతలే పిఠాపురంలో గెలిచారు. ప్రస్తుతం వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగ గీత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందిన వారే అని తెలుసు. ఆ వైరుధ్యాన్ని అధిగమించగలరా? పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సొంత ఊరిలా చేసుకుని మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలపై ఇప్పటికే తన మేనిఫెస్టోలు ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీసీ నిర్ణయాత్మకంగా ఉన్న చోట పవన్ కళ్యాణ్ ఎలా నెగ్గగలరనే దానిపై ఆయన విజయం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో సానుకూల అంశాలతో పాటు ప్రతికూల కూడా అదే మోతాదులో ఉన్నాయి. ముఖ్యంగా బీసీ ఓటర్లు ఎలా
ఎక్కువగా ఉన్న చోట కాడ వారిని ఆయన ఎలా ఆకట్టుకుంటున్నారనేది కీలకమైంది. 2014లో టీడీపీ రెబల్ గెలుపులో బీసీలదే పెద్ద పాత్ర. కాపులు బీసీల మధ్య ఉన్న వైరుధ్యాన్ని పవన్ కళ్యాణ్ అధిగమించగలిగితే అక్కడ అవకాశాలు మెరుగుపడతాయి. అర్బన్ ఓటర్లు గణనీయంగా ఉండటం కలిసి వచ్చే అవకాశం. కానీ గెలుపు కోసం ఆయన టీడీపీ మీద ఆధారపడే పరిస్థితుల్లో ఉండటంతో ఏ మేరకు సహకారం దక్కుతుందనేది ఫలితాలను నిర్దేశిస్తుంది అని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు మమ్మిడి లక్ష్మణ్ అని అన్నారు. పిఠాపురంలో ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడి టీడీపీ ఇన్ఛార్జి వర్మతో సఖ్యతతో మెలుగుతున్నారు. టీడీపీ జనసేన శ్రేణుల మధ్య సమన్వయం మేరకు ఉంటుందనే సందేహాలు ఇంకా ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గట్టెక్కగలరని లక్ష్మణ్ వ్యాఖ్యానిస్తున్నారు. పిఠాపురంలో ఉన్న అనుబంధ స్థానికురాలని కావటం సమస్యలపై అవగాహన కారణంగా ప్రజలు మళ్ళీ తనకు పట్టం కడతారని వైసీపీ అభ్యర్థి వంగ గీత భావిస్తున్నారు. కాపు ఆడపడుచుగా తనకు కాపులతో పాటుగా అన్ని కులాల్లో ఆదరణ ఉందని అదే విజయానికి కారణం కాబోతుందని ధీమ వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురమే ఎందుకు ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకోవటంలో కుల సమీకరణ పాత్ర కూడా ఉంటుందని సామాజిక విశ్లేషకుడు బి రామకృష్ణ అన్నారు. పిఠాపురంలో కాపులు సుమారు 32% వరకు ఉంటారు. అన్ని అంశాల్లో నిర్ణయాత్మక పాత్ర వారిదే. భీమవరం గాజువాకతో పోలిస్తే ఇక్కడ ప్రభావిత పాత్రలో ఉంటారు. భీమవరంలో క్షత్రియులకు అలాంటి శక్తి ఉంటుంది. దాంతో గోదావరి జిల్లాలో ఈ 2 సీట్లు మీద చివరి వరకు కసరత్తు చేసిన పవన్ కళ్యాణ్ ఇటు మొగ్గు చూపినట్లు కనిపిస్తుందని ఆయన అభిప్రాయాన్ని చెప్పారు. భిన్నమైన తీర్పులు వెలువడుతూ ఉండటం కూడా తోడ్పడి ఉంటుందని ఆయన అన్నారు.